ఒకసారి దేవుని వాక్యము అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించు ఉన్నాను విను చిన్న మీకెల్లరకు మరణాత పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము పరిశుద్ధుడైన మతయ్య గారు రాసిన మతయ్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి నలభై నాలుగవ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాము కావున ఏ దినమన మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలుకుగా ఉండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండినెడలా అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు మీరెరుగుతురు మీరు అనుకొనని గడేలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ఈ వాక్య భాగములు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులైన వారికి తెలియజేస్తూ ఉన్నారు ఆయన రాకడను గుర్చి తెలియజేస్తూ ఉన్నారు మనం గమనించినట్లయితే మీరు అనుకొనని గడియలో ఆయన వచ్చును మీరు మీరెప్పుడునూ మెలుకుగా ఉండండి సిద్ధముగా ఉండండి అనే మాటలు మనము చదువుకున్న వాక్య భాగంలో చూస్తూ ఉన్నాము ప్రేమైన దేవుని బిడలారా భూమి ఆకాశంలోనూ సమస్త సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడే మానవులను పాపము నుండి విమోచించడానికి శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మూడున్నర సంవత్సరముల పరిచర్య ఆయన ముగించి శిలువలో ప్రాణం పెట్టినవారుగా ఉన్నారు అలాగే సమాధి చేయబడ్డారు మూడవ దినాన తిరిగి లేచారు తిరిగి లేచిన తర్వాత నలభై దినములు పునరుద్ధాన శరీరంతో తన శిష్యులైన వారికి కనబడి మాట్లాడి వారందరూ చూస్తూ ఉండగా ఆరోహణమయ్యారు ఆరోహణమవుతూ ఉన్నప్పుడు ప్రభు మరలా నేను వస్తాను అని చెప్పిన వారుగా ఉన్నారు మనం గమనించినట్లయితే అపుస్సుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో మనం చూస్తే ఆరోహణమవుతున్న ప్రభు వైపు శిష్యులే కన్నులెత్తి అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభువుని కొనుపోవడానికి వచ్చిన దేవదూత గారులే మాట్లాడుతున్నారు ఏ రీతిగా ఆయన వెళ్ళను ఆ రీతిగానే ఆయన మరలా వస్తారు అని ఆయన యొక్క రెండవ రాకడను గుర్చి తెలియజేస్తూ ఉన్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్న కాలంలో యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చినలో చూస్తే ఆయన అంటున్నారు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోతాను అని చెప్పిన వారుగా ఉన్నారు అంటే ప్రభువు రెండవ రాకడలో వస్తాను అనే సంగతి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చెప్పారు ఆయన ఆరోహణమయ్యే సమయమందు దేవదూత గారులు కూడా చెప్పిన వారుగా ఉన్నారు అలాగే ప్రభువు రెండవ రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులే ఆయన అడిగారు మనము చూచినట్లయితే మా వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినములో చూచినట్లయితే ఆయన వలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీరాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు మనగా ప్రియమైన దేవుని బిడలారా రెండో రాకడను గూర్చి ఏమి సూచనలు ఉన్నాయి ఏమి జరిగితే మీరు రెండోసారి వస్తారో మేము తెలుసుకోవడానికి గురుతులు చెప్పమన్నప్పుడు ప్రభువు అక్కడ ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినము నుండి పద్నాలుగో వచ్చినం వరకు ఎన్నో గుర్తులను వారు చెప్పిన వారుగా ఉన్నారు ఇరవై నాలుగో అధ్యాయం మొత్తము కూడా చూసినట్లయితే రెండవ అక్కడలో ప్రభువు వచ్చే సమయమందు ఏం జరుగుతుందో ఆయన తెలియజేస్తారు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వచ్చేటప్పుడు కొన్ని గుర్తులు లోకంలో జరుగుతాయి అవి ఏం చెప్తున్నారు ప్రభువు మనము మతి స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చి నుండి చూసినట్లయితే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరచెదరు కాబట్టి ఈనాడు అనేక మంది నేనే క్రీస్తునని చెప్పేసి చాలామందిని మోసం చేసే వింతైన బోధలు వస్తూ ఉన్నాయి అలాగే యుద్ధంలో కూర్చి యుద్ధ సమాచారములను కూర్చి వింటూ ఉన్నాము అలాగే మనం గమనిస్తే జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేస్తా ఉన్నారు అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తున్నాయి ఇవన్నీ వేదనలకు ప్రారంభం అంత మాత్రమే కాకుండా అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నానామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు ప్రియమైన దేవుని బిడలారా మనం గమనించినట్లయితే ఈ కాలంలో యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించే వారిని చంపుతూ ఉన్నారు అలాగే విశ్వాసులను చంపుతూ ఉన్నారు క్రైస్తవ సంఘానికి ఎంతో కీడును కలిగిస్తూ ఉన్నారు ఇవన్నీ ఏమిటి అని అంటే ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు రెండవరు అక్కడ అతి సమీపంగా ఉన్నది అనేది గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ గురుతులన్నీ కూడా కాబట్టి ప్రియమైన దేవుని బిడులారా అందుకే బైబిల్ మిషన్ అందుకున్న దైవజనులైన దేవలాస్ అయ్య గారు అంటున్నారు గురుతులనేయు గురువులై బోధించుచున్నవి ఇప్పుడు లోకంలో మనం చూస్తే కరువులు భూకంపాలు కలుగుతున్నాయి అలాగే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి జనం మీదకి జనము లేస్తూ ఉన్నారు అలాగే అయ్యగారు చెప్పిన ఇంకొక రాకడ గుర్తు ఏమిటి అంటే కడవరి కాలంలో ప్రతి వారు వారి వారి మతమును వృద్ధి చేసుకుంటారు అవి ఈ కాలంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నవి గనుక ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు కాబట్టి దేవుని విశ్వసించిన వారు ప్రభు త్వరగా రాబోతు ఉన్నారు కనుక త్వరగా నేను రాకడకు సిద్ధపడాలి అని జాగ్రత్త కలిగిన వారై సిద్ధపడే కార్యక్రమము ప్రారంభించాలి సిద్ధపడే పనిని ముగించాలి ప్రియమైన దేవుని బిడలారా ఈ దినమందు నేను దైవజనుడైన దేవదాసయ్య గారి యొక్క వ్రాతలలో నుండి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఏమిటి అంటే రాకడకు ఎత్తబడే వారికి ఉండవలసిన అర్హతలు అర్హతలు ఏ అర్హత కలిగి ఉంటే ప్రభు మహిమేఘం మీద మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఏగిరి మహిమేఘం ఎక్కి ఏడేండ్ల విందులో పాల్గొనగలుగుతాము ప్రభు వచ్చినప్పుడు ఎలాంటి స్థితి మనం కనబరిస్తే ప్రభు మనను ఇదిగో దేవదూతల చేత పోగు చేసి తీసుకొని వెళ్తారో తెలుసుకుందాం ఇవి దైవజన్లైన దేవదాస గారు వ్రాసిన వ్రాతలలోనివి మన గమనిస్తే ప్రతి సేవకుడు కూడా ఏమంటున్నారు ఇదిగో రాకడ త్వరగా ఉంది త్వరగా ఉంది కాబట్టి ఇదిగో త్వర త్వరగా మనం సిద్ధపడాలి అని చెప్తూ ఉన్నారు కానీ ఎలా సిద్ధపడాలో ఎలాగా సరి చేసుకోవాలో ఏ అర్హతలు మనము ప్రభువు వచ్చినప్పుడు కలిగి ఉండాలో తెలియజేయలేకపోతూ ఉన్నారు కానీ నిత్యము ప్రభు పాదముల ఎద్ద ప్రభు ముఖము చూస్తూ ప్రభు అంతరంగంలో ఉన్న సంగతులను అందుకున్న దైవజనులైన దేవదాస్ గారే తన యొక్క వ్రాతలలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు ఇదిగో పెండ్లి కుమార్తె సంఘముగా నువ్వు ఎత్తబడి మహి ఎక్కాలంటే ప్రభువు వచ్చినప్పుడు ఈ అర్హతలన్నీ నువ్వు కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు మనం గమనించినట్లయితే భూ సంబంధమైనటువంటి ఉద్యోగాలకు పనుల కొరకు వారే కొన్ని అర్హతలను తెలియచేస్తారు ఈ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగమునకు ఈ పనికి ఇదిగో ఇదిగో ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి ఇదిగో ఈ ఈ పని కొరకు వీరు ఇలాగా ఈ అర్హత కలిగిన వారుగా ఉండాలి అని భూసంబంధమైన పనుల కొరకు ఉద్యోగముల కొరకు గవర్నమెంట్ నిర్ణయిస్తూ ఉన్నది అలాగే ప్రభు యొక్క రాకడకి ఎత్తబడాలంటే మధ్య సాకాశంలో మహిమేఘం మీదకు వచ్చిన ప్రభు యొద్కు ఏకీరి వెళ్ళాలి అని అంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అని దైవజనులైన దేవదాస్ గారు తెలియజేస్తూ ఉన్నారు మొదటి అర్హత ఏమిటి అనంటే బైబులు ఈ నుండి హాకడ వరకు పూర్తిగా చదివి ముగించాలి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా పరిశుద్ధ గ్రంథమును పూర్తిగా చదివి ముగించిన వారే రాకడకెత్తబడతారు ఇది మొట్టమొదటిగా రాకడకు ఎత్తబడేవారు కలిగి ఉండవలసిన అర్హత రెండవ అర్హత ఏమిటి అంటే ప్రార్థనాంశములనియు ప్రార్థించి ముగించవలను మనం గమనించినట్లయితే తిమోతి గారు రాస్తున్న రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి మూడవ వచ్చిన వరకు ఉన్న వాక్యభాగమును చూచినట్లయితే ఇదిగో నీవు సుఖముగాను ఇదిగో నీవు సౌఖ్యముగా బ్రతకడానికి మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చెయ్యాలి అని తెలియజేస్తారు ఇది కాబట్టి మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అందుకనే దైవజెల్లైన దేవదాసయ్య గారు ఆరాధనా పుస్తకములో అన్ని పనులు చేసేవారి కొరకు అన్ని మతముల వారి కొరకు అన్ని దేశముల వారి కొరకు అన్ని జనాంగముల కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాంశములను ఇచ్చిపెట్టారు అలాగే బైబిల్ మిషన్కు దేవుడిచ్చిన ప్రత్యేకమైన సంగతి ఏమిటి అని అంటే సన్నిధి గదిలోనికి వెళ్ళి నువ్వు మోకరించినప్పుడు ఆ దినమన ప్రభు ఫలానా అంశం విషయమై నువ్వు ప్రార్థన చెయ్యి అని మనకు అందించినప్పుడు దాని విషయము కూడా మనము ప్రార్థించవలసిన వారమైన్నాము అలాగే ఎవరెవరు మనలను ప్రార్థనా సహాయము అడిగారో కోరుకున్నారో వారి కొరకు కూడా మనము ప్రార్థించవలసిన వారమైన్నాము అలాగే ప్రార్థనా సమయము లేనప్పుడు ప్రతిదీయు మీ మనస్సులోనే ప్రార్థనలోనికి పెట్టావలయు అని తండ్రి గారు కీర్తనలో రాస్తారు గనుక ప్రతిదీ ఎప్పటికప్పుడు మనస్సులోనే ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించవలసిన ఉన్నాము కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా రాకడకు ఎత్తబడేటువంటి వారు ఏమి కలిగి ఉండాలి అని అంటే ప్రార్థనాంశములన్నీ కూడా ప్రార్థించి ముగించవలను అలాగూ ప్రార్థనాంశాలన్నీ ప్రార్థించి ముగించిన వారే రాకడకు ఎత్తబడేటువంటి అర్హత కలిగినవారు మూడవ అర్హత ఏమిటి అనంటే నీ బాల్యము నుండి ప్రభు నీకు ఎన్ని గండములు తప్పించను ఎన్ని కష్టములు చిక్కులు అవస్థలు బాధలు వ్యాధులు నిందలు పరిహారము చేసానో వాటన్నిటిని తలంచుకొని ఒక్కొక్క కష్టమునకు ఒక్కొక్క స్థూతి చేసి ముగించవలెనో ప్రియమైన దేవుని బిడలారా ప్రతి వ్యక్తికి కూడా మనకు తెలుసు మనము పుట్టిన అప్పటి నుండి మన తల్లిదండ్రులైన వారు మనకు చెప్తూ ఉంటారు ఫలానా సమయం అందు ఫలానా కష్టం వచ్చింది ఫలానా వ్యాధి వచ్చింది ఫలానా బాధ వచ్చింది నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్పారు నువ్వు చనిపోతావని మేము కూడా అనుకున్నాం కానీ ప్రభువే నిన్ను తప్పించారు ప్రభువే నిన్ను బ్రతికించారని ఇలాంటివి మనకి తెలియనప్పుడు మనకి జ్ఞానము లేని సమయముందు జరిగిన సంగతులు వారు చెప్తారు మనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుండి ప్రభువు మనకి ఎన్ని మేళ్ళు చేసి ఉన్నారో వాటన్నిటిని ఏ వ్యాధులు ఏ బాధలు ఏ కష్టములు పరిహారము చేశారో వాటన్నిటినీ తలంచుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థుతి చేసి ముగించాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఎన్ని గండములు తప్పించను వాటన్నిటిని తలంచుకొని స్థుతి చేసి ముగించవలసిన వారు మాయన్నాము తండ్రి నా బ్రతుకులో నీవు చేసిన ఇదిగో నువ్వు తప్పించిన గండములన్నీయు నువ్వు పరిహారం చేసిన ప్రతి సంగతిని నేను జ్ఞాపకం చేసుకొని అన్నిటికీ స్థుతి చెల్లించాను నాయన ఇదిగో అన్నిటికీ ఇదిగో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను ముగించానని చెప్పగలిగే విధముగా అన్నీ మేళ్లను అన్నిటినీ తలంచుకొని స్థుతి చేయవలసిన ఉన్నాము ఈ సంగతి గ్రహించిన దావీదు గారు అంటూ ఉన్నారు నా ప్రాణమాయ హోవాను సన్నతించుము నా అంతరంగం అందున్న సమస్తమా నా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమాయ హోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని ఆయన చెప్తూ ఉన్నారు అందుకనే ఈ నూట మూడో కీర్తనను ఆధారము చేసుకుని కీర్తన వ్రాసిన దైవజనులైన దేవదాసయ్య గారు ప్రతి చరణము చివర ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే మనస్స ప్రతి కారణము చెప్పి మనము దేవుని స్థుతించవలసిన వారు మా ప్రభు ఆ కాలమున ఆ వ్యాధి నన్ను ఇదిగో మరణానికి తీసుకొని వెళ్తూ ఉండగా నీవే ఆ వ్యాధి నుండి నన్ను కాపాడి మరణము నుండి తప్పించావు తండ్రి ఆ కారణము చేత నేను నిన్ను స్థుతించుచున్నాను అందును బట్టి నీకు స్థుతులు అని కారణము చెప్పి మనము స్థుతించవలసిన ఉన్నాము అలాగూ ఎవరు ప్రభువు వారి కష్టములను చిక్కులను అవస్థలను బాధలను వ్యాధులను పరిహారము చేసినో వాటన్నిటిని తలంచుకొని ఒక్కొక్క పరిహారమునకు ఒక్కొక్క స్థుతి చేసి ముగిస్తారో వారు మాత్రమే రాకడకు ఎత్తబడేవారైన్నారు అలాగే రాకడకు ఎత్తబడే వారికి ఉండవలసిన నాలుగవ లక్షణము బాల్యము నుండి దేవుడు నీకు ఎన్ని మేళ్ళు చేసానో అవన్నీ తలంచుకొని ఒక్కొక్క మేలుకు ఒక్కొక్క స్థుతి చేసి ముగించవ్వలను మనం గమనించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నా ఏమో ఎన్ని గండములు వ్యాధులు బాధలు కష్టములు తప్పించారో పరిహారం చేశారో వాటిని బట్టి స్థుతించాలి ఇప్పుడు నాలుగవ సంగతి ఏమిటంటే దేవుడు ఎన్ని ఉపకారములను ఎన్ని మేళ్ళు నీకు చేశారో వాటన్నిటినీ ఇదిగో గుర్తు చేసుకొని ఒక్కొక్క మేలుకి ఒక్కొక్క స్థుతి చేసి ముగించాలి ప్రభావా ఇదిగో నన్ను బ్రతికించావు ఆశిచ్చావు ఆరోగ్యం ఇచ్చావు ఇదిగో తల్లిదండ్రులకు నన్ను చదివించాలనే ఆలోచన పుట్టించి నేను చదువుకునే భాగ్యం ఇచ్చావు నాకు ఉద్యోగం ఇచ్చావు కుటుంబాన్ని ఇచ్చావు ఇచ్చావు అని దేవుడు చేసిన ప్రతి మేలును తలంచుకొని దేవుని స్థుతింపవలను ఇలాగూ ఎవరు స్థుతి చేస్తారో వారు మాత్రమే రాకడకు ఎత్తబడేవారై ఉన్నారు అలాగే స్థుతి మన స్థితిని మార్చివేస్తుంది అని చెప్తూ ఉన్నారు దైవజనులైన జనులైన దేవదాస గారు అంత మాత్రమే కాకుండా భూమి మీద మనం ఎంత బాగా దేవుని స్థుతి చేయగలుగుతామో ఎంత బాగా స్థుతి చేయగలుగుతామో అంత గొప్ప అంతస్తు స్థితి పరలోకములో మనం పొందుతాము అంత మాత్రమే కాకుండా దైవజనులైన దేవదాస గారు జీవనాథ జీవరాజ అనే కీర్తన రాస్తూ ఉన్నారు ఏం రాస్తూ ఉన్నారు ఎన్ని మేళ్ళో ఎంచి చూడాయిలను ఎవరి సఖ్యము అన్ని మేళ్ళు మరువకున్న అధికమౌను సౌఖ్యము దేవుడు చేసిన మేళ్లను మరచిపోకుండా ప్రతి మేలుకి ఒక్కొక్క మేలుకి ఒక్కొక్క స్థుతి నువ్వు చేసినట్లయితే భూమి మీద సుఖముగా బ్రతికే స్థితి ప్రభు మనకి సువారయ ఉన్నారు కనుక ప్రియమైన దేవుని బిడలారా రాక్కడికి ఎత్తబడాలి అని అంటే తప్పనిసరిగా దేవుడు చేసిన ప్రతి మేలును తలంచుకొని ఒక్కొక్క మేలుకు ఒక్కొక్క స్థుతి చేసి ముగించాలి అలాగే రాకడికి ఎత్తబడడానికి ఉండవలసిన అర్హతలలో ఐదవది ఏమిటి అని అంటే ఎవరెవరికి సువార్త ప్రకటించాలని నువ్వు అనుకున్నావో ఎవరెవరికి సువార్త ప్రకటించాలని నీకు నడిపింపు వచ్చిందో ఆ సువార్థ పని చేసి ముగించాలి ఒక్కొక్కసారి ఈ దినమున ఇదిగో ఫలానా వ్యక్తికి నేను దేవుని గురించి తెలియచెప్పాలి వారింటికి వెళ్ళాలి వారితో నేను దేవుని గురించి మాట్లాడాలి అనుకుంటాము ఆ పని చేసి మనం ముగించాలి అలాగే ఒక్కొక్కసారి సన్నిధి గదిలో మనం ఉన్నప్పుడు ప్రభు ఫలానా వారికి వెళ్ళి నా గురించి మాట్లాడు అని చెప్తారు ఆ సువార్త పని మనం చేసి ముగించాలి అలాగే అయ్యగారు అంటూ ఉన్నారు నీవు దేవుని సువార్త ఎన్ని విధాలలో చేయగలవో పత్రికల పంచుట ద్వారా అలాగే టీవీ పరిచర్య ద్వారా అలాగే సభల ద్వారా అలాగా ఎన్ని విధాలుగా నేను దేవుని సుమార్త చేయగలవో దేవుని సుమార్త ప్రకటించగలవో ఆ ప్రకటించవలసిన విధానాలన్నీ కూడా ప్రకటించి అనేక మందిని రక్షణ మార్గములోనికి నడిపించి నీ పని ముగించాలి అలాగూ ముగించిన వారే రాకడకు ఎత్తబడతారు అని తెలియచేస్తూ ఉన్నారు ఈ మాట మనం గమనిస్తే అపోసులైన పౌలు తిమో రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినము ఐదవ వచ్చినములో ఇదిగో సమయం ఉన్నా సమయం లేకపోయినా సువార్థ పని చేయము అనే మాట రెండు వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నది ఈ పని చేయమని పౌలు గారు తిమోతి గారికి తెలియచేస్తూ ఉన్నారు అలాగే రాకడికి ఎత్తబడాలని సిద్ధపడే దేవుని పిల్లలు దేవుని సువార్త ప్రకటించి సువార్థ పని ముగించాలి అలాగే ఆరవ అర్హత ఏమిటి అంటే నీ రుణములు తీర్చవలను ఏంటి రుణములు అని అంటే ఎవరెవరికి విరోధముగా ఎవరి యొద్ నువ్వు చెడ్డ సంగతులు మాట్లాడావో వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను చెప్పిన సంగతులు చెడ్డ సంగతులు ఇదిగో వారి విషయమై నేను చెప్పాను ఇదిగో నన్ను క్షమించండి అని వారి యొద్ద ఒప్పుకోవాలి ఇది రుణములను తీర్చుట ఈ రుణములు తీర్చి ముగించిన వారే రాకడకు ఎత్తబడతారు అందుకే పరలోక ప్రార్థన నేర్పారు ఏమని మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము కాబట్టి మనకు విరోధముగా పాపము చేసిన వారిని కీడు చేసిన వారిని మనం ఎలాగో క్షమిస్తామో దేవుడు కూడా మనల్ని అలాగే క్షమిస్తారు అలాగే ఎవరి యొద్ చెడ్డ సంగతులు మాట్లాడావో ఎవరికి విరోధంగా చాడీలు చెప్పావో దానిని ఒప్పుకోవాలంటే చాడీ వాళ్ళు కూడా రాకడకెత్తబడరు ఒకవేళ నైజమును బట్టి నువ్వు చెప్పినప్పటికీ వాటిని క్షమించమని అడగాలి ఎవరి దగ్గర చెప్పావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమించమని అడగాలి దేవుణ్ణి కూడా అడగాలి అందుకని ఏకాంత స్థలము కోరుము అనే కీర్తనలో ఐదో చరణంలో ఐగా రాస్తూ ఉన్నారు ఏమని రాస్తున్నారు అంటే ఎవరిని అల్లరి పెట్టినావో వారి యొద్ద ఒప్పుకొనము అల్లరి సమర్పణ ప్రార్థనా స్థుతుల్లో దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు ఏం రాస్తూ ఉన్నారు అని అంటే ఎవరి ఇదిగో ఊరు పేరు లేని ఉత్తరాలు రాయడం ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఇతరులకు చెప్పి వారి మంచి పేరును చెడగొట్టుట ఇలాంటివి నేను మానుకొనుటకు పూనుకున్నాను ఎందుకు మానుకోవాలి ఇలాంటివి ఇదిగో నువ్వు చేసినట్లయితే రాకడకు ఎత్తబడవు ఇలాంటి సంగతులను గురించి ఒక దినమున దైవ సన్నిధిలో ప్రభు మాకు తెలియజేశారు ఏమి తెలియజేశారు అంటే నీ ఆత్మదీపమును ఆర్పివేసే పురుగులు ఇవన్నీ కూడా కాబట్టి నీ ఆత్మదీపము ఆరిపోకుండా నిత్యము వెలుగుతూ ఉండాలంటే నువ్వు రాకడికి ఎత్తబడాలంటే ఇదిగో చెడ్డ సంగతులు ఇతరులను కూర్చున్న సంగతులు మాట్లాడకూడదు చెప్పకూడదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా రాకడకై అంటే ఎంత కష్టమైన సంగతో చూడండి ఎత్తబడే అర్హతను సంపాదించుకోవాలంటే ఎంత ఖచ్చితంగా కఠినంగా ప్రభు యొక్క రాకడకు తమను తామును సిద్ధం చేసుకోవాలో చూడండి అలాగే ఏడవ సంగతి ఏమిటి అని అంటే అప్పులు తీర్చవలను ఇదిగో మనుషులకు ఉన్న అప్పులు మనము ఈ చిన్న అప్పు అయినా పెద్ద అప్పు అయినా ఏదైనా కానీ తీర్చివేయాలి దానికి ఉదాహరణగా దైవజనులైన గారు చెప్తున్నారు అగ్గిపెట్టి పెన్సిల్ ఇలాంటి చిన్న చిన్న వస్తువులను కూడా ఇలాంటి చిన్న చిన్న బాకీలు కూడా తీర్చివేయాలి అని తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఎనిమిదో సంగతి ఏమిటి అని అంటే మారు మనస్సు పొంది నువ్వు పాపక్షమాపణ పొందింది మొదలుకొని పాపములో పడకుండా అంతకంతకు ఆత్మీయ స్థితిలో నువ్వు వృద్ధి పొందాలి ఇలాగ వృద్ధి పొందితేనే నువ్వు రాకడకెత్తబడతావు కాబట్టి ఎందుకు మనము రాకడకెత్తబడాలి అంటే ఒక వ్యక్తి ఏం చేయాలి అంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన మొదలుకొని పాపములో పడకుండా ఆత్మీయ జీవితమును ఎప్పటికప్పుడు సరిగ్గా చూసుకుంటూ ముందుకు కొనసాగు వారే రాకడకు ఎత్తబడేవారై ఉన్నారు అలాగే తొమ్మిదవ అర్హత ఏమిటి అని అంటే రాకన్న గురించియు రాకడ సంఘమున గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నవో వాటన్నిటిని శ్రద్ధగా చదివి వాటన్నిటి సంగతులు పూర్తిగా తెలుసుకొని ఉండాలి రాకడ సంగతులు పూర్తిగా తెలుసుకొని ఉండాలి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడినాయో చదువుకోవాలి అలాగే దాని వివరం కూడా పూర్తిగా తెలుసుకొని ఉండాలి అలాగే పదవ అర్హత ఏమిటి అని అంటే నీ బాకీలన్నీ నీయు తీర్చివేయవలను అంటే ఏం బాకీలు దేవునికి చెల్లించవలసినది ఎంత ఉన్నదో అదంతా చెల్లించవలను అలాగే మ్రొక్కుబడులు కృతజ్ఞత కానుకలు దశమ భాగములు ప్రథమ ఫలములు ప్రతిష్టార్పణములు ఏటి విషయములో దేవునికి బాకీ ఉన్నావో ఆలోచించుకొని దేవునికి బాకీ లేకుండా దేవునికి బాకీ ఉన్నవన్నీవి కూడా పూర్తిగా తీర్చివేసి ఇదిగో నీకు ఇవ్వవలసినవన్నీ ఇచ్చివేశాను తండ్రి అని దేవునికి చెప్పగలిగిన వారు దేవునికి బాకీ లేకుండా చూసుకున్న వారు మాత్రమే రాకడకు ఎత్తబడగలిగేవారై ఉన్నారు అలాగే పదకొండో అర్హత ఏమిటి అని అంటే రక్షణతో సరిపెట్టుకోకుండా పెండ్లు కుమార్తె సంఘముగా తయారు కావడానికి ఎన్ని శ్రమలైనా ఓచుకునేవారు రాకడకు ఎత్తబడేవారు అందుకనే పౌలు గారు ఫిలిప్పి మూడు పద్నాలుగులో అంటున్నారు క్రిస్ యేసు చేత నేను ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకే నేను పరిగెత్తుతున్నాను ఎందుకు పిలువబడ్డానో ఎందుకు క్రీస్తు చేత పట్టబడ్డానో దాని కొరకే నేను పరిగెత్తుతున్నాను అంటూ ఉన్నారు అలాగే రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో చూస్తే సద్భత్తో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు భక్తి ఎంత భక్తిగా ఉన్నప్పటికీ ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా శ్రమలు ఓర్చుకున్న వారే రాకడకు ఎత్తబడేవారై ఉన్నారు అలాగే పన్నెండవ అర్హత ఏమిటి అని అంటే భూలోకములో ఉండగా ప్రభువుని తెలుసుకొని ఆయనతో సహవాసం చేయవారే ఎత్తబడతారు మరణించక మునిపే శరీర మరణము రాకమునిపే బ్రతికు ఉండగానే భూమి మీద ఉండగానే ప్రభువుని తెలుసుకొని ఆయనతో సహవాసం చేయాలి అందుకని వెళ్ళి గ్రంథము రెండవ అధ్యాయం వచనములో చూస్తే పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అని రాయబడుతూ ఉన్నది అంటే ప్రతి క్రైస్తవ విశ్వాస యొక్క గృహములో దేవుని సన్నిధి గది ఉండవలను అలాగే ఆ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నువ్వు అక్కడకు ఎత్తబడే అర్హతను సంపాదించుకుంటావు అందుకనే యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనములో చూస్తే మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది అయితే క్రీస్తుతో సహవాసం చేసేవారే రాకడకు ఎత్తబడతారు అలాగే పదమూడవ అర్హత ఏమిటి అని అంటే ప్రభు ఇచ్చే ప్రత్యక్షతలో ఏదో ఒకటి ఉండవలను అలాగే అంటే స్వరం ద్వారా ప్రభు మాట్లాడతారు కళల ద్వారా మాట్లాడతారు వ్రాసి చూపించడం ద్వారా మాట్లాడతారు వాక్యం ద్వారా మాట్లాడతారు దర్శనాల ద్వారా మాట్లాడతారు ఈ ప్రత్యక్షతలో ఏదో ఒక ప్రత్యక్షత ఉన్నవారు మాత్రమే రాకడకి ఎత్తబడతారు అలాగే పద్నాలుగవ అర్హత వ్యాధి స్థితిలో ఇబ్బంది స్థితిలో అవస్థల స్థితిలో అనగా పాప స్థితిలో కొంచెమైన పెండ్లి కళ తగ్గని వారు ఎత్తబడతారు ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు వారికి ఉన్న స్థితి ఏమైనా కానీ కొంచెమైనా కానీ నిరాశ పడకుండా ఎప్పుడు సంతోషంగా దేవుణ్ణి వెంబడించే వారే రాకడకు ఎత్తబడతారు అలాగే పదిహేనవ లక్షణం వచ్చి చివరి లక్షణం ఏమిటి అని అంటే ఎప్పుడు ఏసు వైపు చూచుచున్నా ఎడల ఆయన కళ మనిషిలోనికి వచ్చును ఎప్పుడు క్రీస్తు వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళలోనికి దేవుని కళ వస్తుంది వాళ్ళు రాకడకు ఎత్తబడతారు మనం గమనిస్తే యస్సుక్రీస్తు ప్రభుని నిత్యము చూస్తూ ఉన్న శిష్యులే ఏం చేస్తూ ఉన్నారు ఆయన వలే మారిపోయారు కనుకనే గెస్సమన తోటలో ఎప్పుడూ చూస్తున్న శిష్యులను ప్రభువుని గుర్తుపట్టలేకపోయారు సైనికులైన వారు అందుకనే ఇసుక యోధ ప్రభుని ముద్దు పెట్టుకుని అప్పగించిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఎవరు దైవ సహవాసంలో ఉంటారో దేవుణ్ణి చూస్తూ ఉంటారో వారు ప్రభువలే మారిపోతారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఈ పదిహేను అర్హతలు ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే రాకడకు ఎత్తబడేవారై ఉన్నారు కాబట్టి వాక్యం ఉన్న దేవుని పిల్లలారా ప్రభుతో రెండో రాకడలో త్వరగా రాబోతూ ఉన్నారు కనుక ప్రభు యొక్క రాకడకు మీరెత్తబడాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పదిహేను అర్హతలు కలిగిన వారుగా ఉండాలి వాక్యం వింటూ ఉన్న మీరే ఈ అర్హతల్లో ఎన్ని నాకున్నా ఇంకా నేను ఎన్ని సంపాదించుకోవాలి అని ఆలోచన చేసుకొని ప్రభు ఇదిగో ఈ అర్హత లేదు ఇది నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కోరుకొని అర్హత సంపాదించుకొని రెండో రాకల్లో ఎత్తబడగలిగిన భాగ్యము ధన్యత ప్రభు మీకెల్లరికూ అనుగ్రహించి దీవించును గాకేన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు సన్నిధి സന്നിധി നിധി ഈ ഗുരുവേ സന്നിധി നിധി